వరం లక్ష్మీ పాత్రం. కానీ అమ్మా, నీ పాదాలు ఏం చేస్తాయి? లక్ష్మినిస్తాయి అందరికీ. నీ పాదాలకు నమస్కారం చేస్తే, నీ పాదాల మీద ఇంత పసుపేస్తే, ఇంత కుంకం వేస్తే, ఒక్క నమస్కారం చేస్తే అవతల వాడికి లక్ష్మీ కటాక్షం వస్తుంది. నీ పాదములు గొప్పవా, తామర పువ్వు గొప్పదా? హిమాలయాల తాకిడికి తట్టుకోగలదా, లక్ష్మీదేవిని ఇవ్వగలదా? రెండూ చేయలేదు తామర పువ్వు. కానీ నీ పాదాలు హిమాలయ పర్వతాల మీద తిరుగుతాయి, అందరికీ ఐశ్వర్యాన్ని కటాక్షిస్తాయి. నీ పాదములే గొప్పవమ్మా, నిస్వార్థమైన పాదములు ఆ పాదములు. కాబట్టి తామర పువ్వు కన్నా గొప్పదేది అంటే అమ్మవారి పాదమే. అటువంటి తామర పువ్వుతో నీ పాదాన్ని ఎలా పోలుస్తానమ్మా? పైగా ఒక విశేషం ఉంది, అమ్మవారు రావడం అంటే దాని అర్థం ఏమిటి? అమ్మవారు పాదం పెట్టడం అనేనా? పెద్దలైన వారిని, అయ్యా మా ఇంట్లో పాదం పెట్టాలి మీరు ఒక్కసారి అంటారు. మా ఇంట్లో మీ పాదం పెట్టాలంటే దాని ఉద్దేశం ఏమిటి? ఓసారి అలా కాలిట్టెళ్ళిపోమ్మనే అంటే మీరు రావాలని, మీరు మా ఇంటికి రండి అనడానికి. మేము ఎంత ఆర్తితో కోరుకుంటున్నామంటే మీరు ఒక్కసారి మీ పాదం పెట్టాలంటే అలా వచ్చి కూర్చుని వెళ్ళిపోండి చాలు, మాకు సంతోషం, ఆయన మా ఇంటికి వచ్చారు అని మేము చెప్పుక మురిసిపోతాం, రండి మా ఇంటికి అని అడగడానికి ఒక్కసారి పాదం పెట్టండి అంటారు. కానీ అమ్మవారు, మా ఇంట్లో పాదం పెట్టమ్మా అని మనం అడగాల? అడగక్కర్లేదు. మనసులో ఒక్కసారి పరవశంతో నమస్కరిస్తే చాలు, అక్కడి నుంచి ఇక్కడికి క్షణంలో పరిగెత్తుకొస్తుంది. క్షణం కూడా అక్కర్లేదు, ఆవిడ వెంటనే వచ్చి రక్షిస్తుంది. తామర పువ్వు వస్తుందా? తామర పువ్వుని తలుచుకున్న నమస్కారం పెడితే కొలంలోంచి ఎగిరొచ్చి మన దగ్గర కూర్చుంటుందా? ఆర్తత్రాణపరాయణి అయి తలుచుకున్న మాంత్రం చేత పరిగెత్తుకొచ్చేవి నీ పాదాలు. ఒకరింటికి రెండిళ్లకి కాదు, ఎన్ని కోట్ల ఇళ్లలోకో ఎన్ని కోట్ల హృదయాలలోకో వస్తాయి నీ పాదాలు. అవి వచ్చినంత మాత్రం చేత అవి ఇవ్వలేనివి లేవు. ఒక్క తామర పువ్వు వచ్చి ఏం చేస్తుందమ్మా? నీ పాదపద్మాలు పాదపద్మాలని పద్మాలకి నీ పాదాలకి పోలిక ఎలా వేయనమ్మా? కుదురుతుందా? ఒక్కనాటికి కుదరదు అమ్మా. నీ పాదములు పాదములే లోకములో, అవి సర్వశరణ్యములు, అందరూ నీ పాదములకు శరణు కోరవలసిందే. అటువంటి అద్భుతమైన నీ పాదములకు నమస్కరించని వాడెవరున్నాడో వాడు దురదృష్టవంతుడు. తప్ప అమ్మా, అమ్మా అని పిలవగలిగితే చాలు, బిడ్డా ఉన్నానని వెంటనే పరిగెత్తుకొస్తావు. అటువంటి శ్రీపాదములు నీ పాదములు అని హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ. తామర పువ్వులకున్న ఇంకో అవలక్షణం, చీకటి పడితే ముడుచుకుపోతాయి, సూర్యకిరణములు పడితే విచ్చుకుంటాయి, రాత్రి అయితే ముడుచుకుంటాయి. ఎందుకు ముడుచుకుంటాయి? చెప్పకుండా చెప్పడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం. అమ్మా, రాత్రిలా మూసుకుని పొద్దున్నైతే విచ్చుకునేవి తామర పువ్వులు. అంటే లక్ష్మీదేవి తమలోనే ఉండాలని దాచుకునే లక్షణం వాటిది, అనుగ్రహించి ఇచ్చే లక్షణం నీ పాదానిది. అదెంత స్వార్థం, నువ్వెంత త్యాగమయ్యవి పోల్చన పద్మాలతో. కాబట్టి నిశాయాం నిద్రాణాం, చీకటి పడిపోతే పడుకుంటాయి తలుపులు మూసేసుకుని, మామూలుగా కాదు. నిద్రాణాం, నిద్రపోయింది అదేం రక్షిస్తుంది రాత్రి? నిశచరమ భాగీచ, నిశ అంటే చీకటి, చీకటి యొక్క చివరి భాగంలో అంటే తెల్లవారగట్ట మళ్ళీ సూర్యకిరణాలు పడితే విషదవు విచ్చుకుంటాయి. నువ్వు ఏ క్షణంలో నిన్ను పిలిచినా సరే ఉన్నానని పరిగెత్తుకొస్తావు, వచ్చి రక్షిస్తావు. అటువంటి దానివి నువ్వు. రాత్రి నిద్రపోయి సూర్యోదయానికి మేల్కొనేది అది. తలుపులు మూసుకునే లక్షణం ఉన్నది దానికి, లోపల లక్ష్మిని దాచుకునే లక్షణం ఉన్నది దానికి. ఎప్పుడు ఎవడు పిలుస్తాడా ఇచ్చేద్దామని చూసేటటువంటి పాదములు నీవి. అంటాను కానీ అమ్మా, ఏదో పాదపద్మాలు పాదపద్మాలు అంటాం కానీ అమ్మా, నిజంగా పద్మంతో నీ పాదాన్ని పోలిస్తే నీ పాదాన్ని అవమానం చేసినట్టు కాదమ్మా. కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం. సరోజం పద్మం నీ పాదాల ముందు ఎలా నిలబడుతుందమ్మా? ఎలా గెలిచానని నిలబడుతుంది? అసలు పోలికేది సమానంగా, సమాన ధర్మం ఏది? బా, ఓడిపోయిందమ్మా పద్మం అని నేను ఇంక అననమ్మా, పాదపద్మాలు అనను. పద్మం ఎక్కడ, నీ పాదం ఎక్కడ తల్లి? మరి శంకరులు ఎందుకు అసలు పాదపద్మాలని ప్రయోగం చేయడం అస్తమానం? అంటే దానికి ఒక రహస్యం ఉంది. పద్మము ఎక్కడ ఉన్నదో అక్కడికి భృంగము వెడుతుంది. భృంగం అంటే తుమ్మెద,
దానికి ఆరు కాళ్ళు ఉంటాయి, ఎందుకంటే షట్పది అని పిలుస్తారు సంస్కృతంలో. షట్పది అంటే ఆరు కాళ్ళు ఉన్నది భృంగము. భృంగము ఎక్కడ తామర ఉందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి దాని మీద వాలి అందులో ఉన్న తేనె తాగుతుంది. పద్మం అంత గొప్పదని, పద్మంలో తేనె ఉందని పక్కన ఉన్న వాటికి కూడా తెలియదు. సరోవరంలో పద్మం పెరగడం మొదలెట్టి మొగ్గగా ఉన్నప్పుడు దాని పక్కన కప్ప, పీత, చేప ఇవన్నీ ఉంటాయి, కానీ వాటికి పద్మంలో తేనె ఉంటుందని తెలియదు. పక్కన అరణ్యంలో ఉన్నటువంటి భృంగానికి తెలుసు, అది ఎగురుతూ వస్తుంది, వచ్చి దీని మీద వాలి సారగ్రాహి అయి తేనె తాగుతుంది. అలా భగవంతుడు తుమ్మెద రూపంలో వస్తాడు, అదే మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబ, భ్రమరాంబ అంటే తుమ్మెద రూపంలో ఉంటుంది. తుమ్మెద రూపంలో ఆడతుమ్మెద ఆవిడైతే మనుష్యుడో దేవుడో ఎలా భర్త అవుతాడు, మగ తుమ్మెద గండు తుమ్మెద ఆవిడికి భర్త. వాళ్ళిద్దరూ తుమ్మెదల రూపంలో వస్తారు. ఎవరి దగ్గరికి వస్తారు? ఎవరి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉన్నదో, మనస్సు, ఐదు ఇంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనసు, ఈ ఆరు ఎప్పుడు భగవంతుని యొక్క అవయవాల్లో దేన్ని చూస్తే దాన్నే మురిసిపోతూ చూసి నిలబడిపోయి ఆ అవయవం మీద చేతి వంక చూస్తే హస్తారవిందం, ముఖం వంక చూస్తే ముఖారవిందం, పాదాల వంక చూస్తే పాదారవిందం, కళ్ళ వంక చూస్తే నయనారవిందం, ఎక్కడ చూస్తే అదే అరవిందం పద్మం. ఆ పద్మం మీద ఈ ఆరు వెళ్ళి నిలబడిపోయి ఆయనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని గ్రహిస్తూ ఆ సమాధి స్థితిలో ఉండిపోతాడో అటువంటి భక్తుడు తుమ్మెదలాంటి వాడు కాదు. వీడి హృదయ పద్మమునందు భక్తి అన్న తేనె ఉంటే భగవంతుడు తుమ్మెదలాంటి వాడు, ఎగిరొచ్చి దీని మీద కూర్చుని తేనె తాగుతాడు భక్తి అన్న తేనెని. అందుకే భృంగీచ్ఛా నటనొత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా లాదో నాదయుతో మహాసితవ పంచేషు నాచాతృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.